ఇందాక ఒక మాట అన్నారు చెప్పండి. బోల్డ్ సీన్స్ పెడితే ఆవిడ నేను సెట్స్లోంచి వెళ్ళిపోతానని చెప్పిందంట ఆవిడ. ఇది ఎంతవరకు నిజం? దానివల్ల ఆయన బోల్డ్ సీన్స్ పెట్టలేకపోయారని ఆయన బోర్ అంటున్నాడు. ఆయన అంటే బోల్డ్ ఉంటుందండి, డెఫినెట్ డెఫినెట్ గా బోల్డ్ ఉంటుందండి. కాకపోతే బోల్డ్ ఉండాల్సిన విధంగా ఉంటుందండి. ఓకే, బోల్డ్ బోల్డ్ ఉందా? ఉంటుంది. ఓకే, అది బోల్డ్ లా అనిపిస్తుంది కానీ బోల్డ్ కాదు, ఇలా ప్రాపర్ వే ఉంటుంది. బోల్డ్ బోల్డ్ అనిపిస్తుందా చూసేవాడికి? మరి ఆవిడ బోల్డ్ సీన్స్ పెడితే వెళ్ళిపోద్దన్నారు, ఆవిడ అందుకే బోల్డ్ సీన్స్ పెట్టలేదన్నారు. ఈ అమ్మాయితోనండి, ఈ అమ్మాయితో బోల్డ్ సీన్స్ ఉండే ఛాన్స్ లేదు కదండి. ఓ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అండి. ఓకే, వేరే అమ్మాయిలతో పెట్టారా? ఆహా, ఆవిడ అందంట కదా, బోల్డ్ సీన్స్ పెడితే మాత్రం ఐ విల్ వాక్ అవుట్ ఆఫ్ ద సెట్స్ అన్న పాయింట్ లో అడిగింది నన్ను. ఏమని పెట్టమన్నా? లేవా అని అడిగి లేవంటే డిసప్పాయింట్ అయింది ఆ రోజు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటిది ఇది? అడిగారా మీరు నిజంగా? డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు, డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. ఇంటర్వ్యూస్ లో అలా చెప్తాను, మన సినిమా హైప్ వస్తుంది. కాదు, మీ డైరెక్టర్ ఎదురుకుండా ఉన్నారు చూడండి. మీరు అడిగారంట బోల్డ్ సీన్స్ పెట్టమని. బోల్డ్ సీన్ అని కాదండి, మీరు అటు ఉన్నాయని అడిగారు. బోల్డ్ నేను పర్టికులర్ బోల్డ్ అని చెప్పట్లేదు. చాలా ఇంటిమేసీ సీన్ ఉండాలంటే ఉంటే లేదు అంటే కొంచెం డిసప్పాయింట్ అయింది. రొమాంటిక్ రొమాంటిక్ సీన్స్ లేవని మీరు చూడండి, అందరూ చూడండి జాగ్రత్తగా ఈ ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో. ఒక అమ్మాయి ఒక సినిమాలో ఒక డైరెక్టర్ రొమాంటిక్ సీన్ పెట్టలేదని ఫీల్ అయింది, హర్ట్ అయింది, అంతేనా? ఇంకేమన్నా అయ్యారా? అదే కదా ఫైనల్, అదే కదా కంక్లూజన్, అదే కదా. మొహం మార్చుకుంటే అప్పుడు రెండు సీన్స్ యాడ్ చేసాం. యాడ్ చేశారా? అప్పుడు రెండు రొమాంటిక్ సీన్స్ ఆ టీజర్ లో ఉన్నాయి. అవి అప్పుడు చేసిన అప్పుడు చేశారు. ఓకే ఓకే, తర్వాత ఓకే. చూసారా, ఒక ఒక హీరోయిన్ అడగడం వల్ల ఒక డైరెక్టర్ అనవసరంగా ఒక హీరో తోటి రొమాంటిక్ ప్లాన్ చేయాల్సి వచ్చింది. తొక్కేస్తున్నారు. చూసారా, ఇందాక దాకా మీరు ఇన్నోసెంట్ అనుకున్నా కాదు, వీళ్ళిద్దరు ఇన్నోసెంట్ అని తెలుస్తుంది. ఫైనల్లీ రాగానే చెప్పానా లేదా? అడిగినప్పుడే మీరు అర్థం చేసుకోలేదు. అవునవును, నేను ఎందుకు అడిగాను నేను రాగానే? ఎస్ ఎస్, తెలియదు అండి, మా కష్టాలు వేరే ఉంటాయి. అవునవును, కెమెరా ముందు ఇప్పుడు వచ్చేసింది బయటికి. హ్యాపీ రాత్రి ప్రశాంతం పడుకున్నాము. అది ఇంకా ఇంకేముంది, నిజాలు బయటకు వచ్చి రెండేళ్ళ నుంచి ఎవరికి చెప్పుకోలేను మొత్తానికి ఈరోజు చెప్పిస్తాను. మరి చూసారా, ఎందుకండి అది మీకు అంత రొమాంటిక్ సీన్స్ ఎందుకు అంత కావాలనిపిస్తుంది మీకు? చెప్పు ఎందుకు, అది కూడా మీకు మీరు చెప్పు కదా. ఓపెన్ నువ్వు చెప్తావా? చెప్పు, చెప్పి ఓపెన్ అయిపో. ఓపెన్ అయిపోండి, ఓపెన్ అయిపోండి. నాకు ఇష్టం అవన్నీ అని చెప్పు. సరిపోయి నచ్చింది, ఇది కట్ చేసాను, నచ్చింది చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్పాలి? ఊ అన్నారు కదా ఇందాక మీరు కూడా, ఊ అన్నారు. ఎస్ అన్నారు, ఎస్ అన్నా లేదా అన్నారుగా కెమెరా ముందర మళ్ళీ అప్పుడు టాపిక్ మార్చి ఇంకోటి చెప్పేకోండి. ఏం చెప్పు, ఎస్ చెప్పరా? కానీ నెక్స్ట్ ఆఫర్స్ కుడ్ బి ఇన్ దట్ దట్ అప్పుడు నో చెప్పచ్చు కదా. అప్పుడు నా మూడ్ లో వస్తానండి, నాకు ఆ మూడ్ లేదు. చిచ్చి ఈ కట్ చేస్తారండి ఎవరన్నా, ఊరుకోండి మీరు. మరి ఏదో ఒకటి చెప్పు. హీస్ ఇంట్రెస్టెడ్ నాట్ మీ, టెల్ నో, బి ఆనెస్ట్. ఏంటి అంతేనా? ఎవరు అంత ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ ఇక్కడ ఎవరో ఒక బ్లేమ్ తీసుకోవాలి కదా. నేను తీసుకోవాలి అప్పుడు, నేను తీసుకోవాలి. లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ. లైక్, షేర్ అండ్ కమెంట్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్. And for many more interesting updates, press the bell icon.